మా పాప మాకు దక్కింది యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు. ఈ తల్లి 9 నెలల క్రితం ఈ తల్లి యొక్క పాపను లవ్ జిహాద్ అనేసి ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో, నేను మరీ చెప్తున్నాను లవ్ జిహాద్ అనేసి, ఎందుకంటే అక్కడ అబ్బాయి ముస్లిం అమ్జద్, అమ్మాయి తేజస్విని హిందూ. సరే, హిందూ ముస్లిం అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోకూడదా అనేసి మీరు కింద కామెంట్స్లో లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడుకోవచ్చు. ప్రేమకు మతం ఉండదు, ప్రేమ గుడ్డిది, నిజంగా వాళ్ళని అలా బతికించేద్దాం, వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఎక్కడైనా హ్యాపీగా ఉంటారా అనేసి మనం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ కేవలం హిందువులపైనే ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు కేవలం హిందూస్నే టార్గెట్ చేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ తల్లి శోకం ఏదైతే ఉందో ఆ తల్లి శోకాన్ని తీర్చడానికి స్వయంగా వారాహి అమ్మవారే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పంపించినట్టు, అంటే హోమ్ మినిస్టర్ గారిని పంపించినట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి. ఇక్కడ ఈ తల్లి పవన్ కళ్యాణ్కి అర్జీ పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అమ్మవారికి అర్జీ పెట్టుకున్నా అనేసి చెప్పుకొని వచ్చిండు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అర్జీ పెట్టుకోగానే 9 నెలల పాటు ఈ తల్లి శోకం ఏదైతే ఉందో అది 9 రోజుల్లో తీరిపోయింది. ఈ 9 రోజులు కూడా ఆయనకు నవరాత్రులే. సో ఇలాంటివి, ఇలాంటి సంఘటనలు మాత్రం ఎవరు తన చేతిలో తీసుకోవడానికి ముందుకు రారనమాట. ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి లేపుకొని వెళ్ళిండు అంటే మనం హిందూ అమ్మాయి సైడ్ని నిలబడ్డాము మాట్లాడుతున్నాము అంటే మనకు ముస్లిం ఓట్లు మైనస్ అవుతాయి, నిజంగా ఒక ముస్లిం ద్రోహుల్లాగా మమ్మల్ని చూస్తారు అనేసి పొలిటీషియన్స్ లేకపోతే చిన్న కార్పొరేటర్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎవరైనా కానివ్వండి, కనీసం మీడియా కూడా సపోర్ట్ చేయదు. అరే మాకెందుకురా భాయ్, ఇదంతా కమ్యూనల్ వయలెన్స్ కమ్యూనల్ గొడవల కిందకి వచ్చేస్తుంది, అండ్ వాళ్ళు మేజర్లు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇదంతా మాకెందుకు అనేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. నిజంగా ఈ తల్లి బాధ ఏదైతే ఉందో ఆ తల్లి బాధని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఆ కేసుని లాగడం స్టార్ట్ చేశారన్నమాట. ఆయన క్లియర్ కట్గా చెప్పుకొని వచ్చారు. ఈ 9 రోజులు ఏదైతే నాకు ఫస్ట్ డే ఈ తల్లి నివేదించిందో అర్జీ పెట్టుకుందో, ఈ 9 రోజులు అంటే ఆ అమ్మాయి దొరికేంత వరకు రోజు మదన పడుతూనే ఉన్నాను, అమ్మవారిని కోరుకుంటూనే ఉన్నాను అనేసి. నిజంగా ఇక్కడ మాత్రం మనము దైవత్వాన్ని నమ్మాల్సిందే. ఒక తల్లికి సంబంధించిన బాధని అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి తీర్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో అనేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, అసలు ఏం జరిగింది మనం చూద్దాం. ఈ తల్లి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తల్లి. సో వాళ్ళ డీటెయిల్స్ మనం పూర్తిగా మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో అండ్ ఛానల్స్లో అన్నిట్లో వచ్చేసాయి, కానీ మరి రివీల్ చేసి వాళ్ళ పేర్లు ఇవన్నీ మనం బయటపెట్టకూడదు. సో ఒక వీళ్ళ అమ్మాయిని అంజద్ అనేసే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ప్రేమ పేరుతో మతులోదించి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మనం కిడ్నాప్ అనేసి ఇప్పుడు కేసు ఏదైతే నమోదైందో అది తీసుకెళ్ళిపోయాడనమాట. సో అమ్మాయి ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిని తర్వాత టార్చర్ పెట్టడము, ఆ అమ్మాయిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి, విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటుంది, సో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న అమ్మాయిని విజయవాడ నుంచి కేరళ, కేరళ నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి జమ్మూ కాశ్మీర్, జమ్మూలో ఈ అబ్బాయి అమ్మాయి దొరికారనమాట. అది కూడా ఇన్స్టాగ్రామ్లో. అంటే ఈ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన మెళ్ళో ఉన్న బంగారము, తన చేతిలో ఉన్న మొబైల్, ఏదైతే స్విచ్ ఆఫ్ చేసుకున్న మొబైల్స్ ఉన్నాయో అవన్నీ అమ్మేశాడు ఈ అంజద్ అనేసి అబ్బాయి. అమ్మేసిన తర్వాత డబ్బులు లేక మళ్ళీ ఒక దగ్గర, అంటే జమ్మూలో ఒక దగ్గర కూలి పనికి చేరాడనమాట. సో ఒక హోటల్లో వర్క్ చేస్తూ అక్కడ ఏవేవో చిన్న పనులు చేసుకుంటూ బయట కూలి పనులు చేసుకుంటూ కొన్ని డబ్బులు సంపాదించాడు. దాంతో మరొక మొబైల్ కొన్నాడు. కానీ మొబైల్ కొన్న తర్వాత కూడా కనీసం అమ్మాయికి ఆ మొబైల్ని ఇవ్వలేదు. కనీసం నువ్వు నీ తల్లిగారితో మాట్లాడు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడు అనేసి ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చి, అంటే ఒక టైంలో ఆ మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, అంటే నన్ను ఇలా వేధిస్తున్నాడు, మా ఇంట్లో వాళ్ళకి ఇదంతా తెలియదు, నేను హ్యాపీగా ఉన్నాను అనేసి వాళ్ళు అనుకుంటున్నారు, కాకపోతే ఫస్ట్ డే నుంచి నన్ను కొడుతున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అనేసి మోసం చేశాడు, దాని తర్వాత నా లైఫ్ ఏమైపోతుందో అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ కేరళ స్టోరీ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అక్కడ కూడా హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఇలా తీసుకెళ్ళిపోవడము, దాని తర్వాత ఖండాంతరాలు దాటించేసేయడము, ఇక్కడ మన భారతదేశం నుంచి సిరియాకి తీసుకెళ్ళిపోవడము, ఇలా ఇప్పుడైతే సిరియా గురించి అయితే ఈ కేరళ స్టోరీ వచ్చింది, కాకపోతే వేరే వేరే దేశాలను కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి జిహాద్ అన్నది వాళ్ళ మైండ్లో ఎక్కించేస్తున్నారు. ఎక్కించేసి మన భారతదేశానికి వ్యతిరేకంగానే వీళ్ళని మిలిటెంట్స్ లాగా తయారు చేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ అది అవ్వకుండా ఈ అమ్మాయి బయటపడింది అనేసి మనం అనుకోవచ్చు. అండ్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో తన సోదరి యొక్క అకౌంట్కి మెసేజ్ చేయడము, తన పరిస్థితి బాగాలేదు అనేసి
తన లొకేషన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత విజయవాడకు సంబంధించిన పోలీసులు దీన్ని ఆరా తీయడము, ఒక రోజు మొత్తం టైం తీసుకొని ఆ లొకేషన్ ఎక్కడుంది అండ్ అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచి వెళ్ళిపోయారు ఇదంతా కూపిలాగుతూ, అంటే ఇంతకుముందు వైఎస్ జగన్ గవర్నమెంట్లో జరగనిది 9 రోజుల్లోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపెట్టారు అని అనుకోవచ్చు మనం ఇక్కడ. అయితే అలా తీసుకొని రావడం ఇదంతా జరిగింది. అండ్ దాని తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది, నన్ను ఇలా కిడ్నాప్ చేశాడు అంటే తన ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయినా, అమ్జద్ కూడా అదే చెప్పాడు, మా ఇష్టపూర్వకంగానే మేము వెళ్ళిపోయాము అనేసి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత టార్చర్ పెట్టడము, కొట్టడము ఇలాంటివన్నీ జరిగాయి అండ్ పెళ్లి పేరుతోని మోసం చేశాడు అనేసి ఆ అమ్మాయి చెప్పుకొని రావడం జరిగింది. అండ్ ఫైనల్గా అమ్మాయి వచ్చిన తర్వాత మాత్రం ఈ తల్లి కళ్ళల్లో ఆ ఆనందం ఉంటుంది కదా, అది ఎవ్వరూ ఊహించలేనిది అన్నమాట. మీడియా ముందర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి అండ్ ఇక్కడ మీడియాకి థ్యాంక్స్ చెప్తూ తను చాలాసేపు మాట్లాడింది. నిజంగా అసలు తమ కూతురు మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేసి మేము అనుకోలేదు అనేసి ఇలా చెప్పుకోవడం అయితే జరిగింది. నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా అయిపోయాయి. కేవలం హిందువుల్నే టార్గెట్ చేస్తూ అంటే ప్రతి ఒక్కరి కోసం ఇలా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకెవరో ఇక్కడ బండి సంజయో అరవింద్ అన్ననో ఇలాంటి వాళ్ళు దిగిరారు. కాకపోతే మనమే జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలకి మనం బోధించాలంట ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి ఎలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అనేసి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇదే అంజాదు ఇంతకుముందు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా పోలీసులతో వాకప్ చేయించడంతో ఆ అమ్మాయిని సేఫ్గా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి లుచ్చా పనులు చేస్తూ మళ్ళీ దొరికిపోయాడు అంజాద్. అంజాద్ పైన 3-4 సెక్షన్ల ప్రకారం అయితే కేసులు నమోదైనాయి. కాకపోతే ఇక్కడ కేసులు అంజాదు ఈ అమ్మాయి వీళ్ళని కాస్త పక్కన పెట్టేసి మన ఇంటి గురించి మనం మాట్లాడుకుందాం. మీ ఇంట్లో మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ మన ఇంట్లో ఉంటాయన్నమాట. సో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారా లేకపోతే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఏదైతే ఇలాంటి జిహాదీస్ కుట్ర ప్రకారం కొన్ని పన్నగాలు పన్ని ఇలాంటి కిడ్నాప్లు చేస్తున్నారు, ఇలాంటి లవ్ జిహాద్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వీటిని మనము కాస్త గమనిస్తూ ఉండాలి. మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళ చేతిలో మొబైల్ ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నాయనేసి. హైదరాబాద్లో కూడా మేము చాలా లవ్ జిహాద్ కేసెస్ హ్యాండిల్ చేస్తూనే ఉన్నాము. సో అందులో కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఇన్స్టాగ్రామ్లో కావాలనేసి హిందూ అమ్మాయిలని పరిచయం చేసుకొని వాళ్ళని లవ్ అనేసి ఈ మత్తులో దించి దాని తర్వాత వాళ్ళని మతం మార్చడం ఇలాంటివన్నీ అయితే క్లియర్గా జరుగుతూనే ఉన్నాయి, మన అందరికి తెలిసిందే. అండ్ ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మన వాళ్ళే అంటే ఇక్కడ నేను హిందువో ముస్లిమో క్రిస్టియనో అనేసి నేను మాట్లాడను, ప్రతి ఒక్కరిని ఇలాంటి టార్గెట్ చేస్తున్నారు. అయితే వీటిపైన అయితే నేను ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే మరొకటి లవ్ జిహాద్కి అగెన్స్ట్గా మాట్లాడడానికి ఏ పొలిటీషియన్ రాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అండ్ దాన్ని ఆ కుట్రని తిప్పికొట్టి దీన్ని బహిరంగ పరిచారు అన్నమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ ఇంట్లో జరగకూడదు అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది కాస్త చూసుకోండి, వాళ్ళ చేతిలో మొబైల్ ఇచ్చినాక వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది ఇవన్నీ చూసుకుంటే మనం సేఫ్ సైడ్గా ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ తల్లికి ఏదైతే 9 నెలలు బాధపడిందో అలాంటి బాధ మీ దాకా రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. దీనిపైన మీరు ఏమంటారు, నిజంగా ఇది లవ్ జిహాద్ అనేసి యాంగిల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో అండ్ న్యూస్లో ప్రచారం అయితే జరుగుతుంది అండ్ నిజంగా అలానే అనేసి అయితే నేను కూడా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, అంటే ఒక అంజాద్, ఒక ఈ అమ్మాయి పేరైతే మనం ఇక్కడ ప్రస్తావించలేదు, ఈ అమ్మాయి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.